జిల్లాలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గతంలో ఉన్న అధికారులు ఇలాంటి హెచ్చరికలు చేసినప్పటికీ హాస్పిటల్ యాజమాన్యాలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు జిల్లాలో అమలవుతాయా? ప్రైవేటు హాస్పిటల్స్ నిబంధనలు పాటిస్తాయా? ప్రస్తుతం వైరల్ ఫీవర్లు అధికంగా వస్తూ ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తూ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రైవేటు ఆసుపత్రులు పేదల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రైవేటు హాస్పిటల్ వైద్యులతో పాటు వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు పాటించవలసిన నియమ నిబంధనల గురించి వివరించారు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలను, ధరల పట్టికను, వైద్య సిబ్బంది వివరాలు, టెస్టుల వివరాలను తెలుగుతో పాటు ఇంగ్లీష్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ఐఈసి ద్వారా అందించే పోస్టర్ను ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట వ్యతిరేకమని, చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సంబంధించిన వివరాలు కేసు షీట్లో నమోదు చేయాలన్నారు. ప్రసూతి, చిన్నారుల వైద్య సేవల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల గురించి ప్రస్తావిస్తూ డెంగ్యూ, మలేరియా, టీబీ వ్యాధిగ్రస్తుల రికార్డులను నమోదు చేసి నివేదిక ప్రభుత్వానికి అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాల నిర్ధారణ పరీక్షలు కేవలం రక్త పరీక్షలు, ర్యాపిడ్ టెస్ట్ ద్వారా కాకుండా జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టీహాబ్లో ఎలిషా టెస్ట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయాలని తెలిపారు. ఖచ్చితంగా డెంగ్యూ నిర్ధారణ జరిగితే స్థానిక పంచాయతీ, మున్సిపల్, వైద్యాధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ అధికారులు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘన జరిపినట్లు నిర్ధారణ అయితే ఆసుపత్రులను సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ అధికారులు చెప్పిన మాటలు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్లో అమలవుతాయా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.